ఎవరు? నమస్కారం, నా పేరు శ్రీనివాస్. ఓహో, స్వామి మా అబ్బాయి. ఓహో, రండి కూర్చోండి. స్వామి ఇక్కడికి వచ్చాడా? లేదండి, ఈవేళ రాలేదే. అలాగా, ఏమైంది? అది ఏం లేదు, థ్యాంక్ యూ. దాసు, మా అబ్బాయి నువ్వు చూసావా? స్వామి చూడలేదు సార్. శ్రీనివాస ఎక్కడికి వెళ్ళాడో ఏమిటో. భగవంతుడా, వాడు చల్లగా ఉండాలి. కాలవ గట్టు దగ్గరికి వెళ్ళి వెతికావా? వెతికానమ్మా, ఎక్కడా కనబడలేదు. ఆ శ్రీవత్సల అనాథ రక్షక ఎక్కడికి వెళ్ళాడు ఏమిటో. ఏమైనా తెలిసిందా? వాడు ఇంటికి రాలేదా? లేదు. ఏమయ్యాడు? అన్ని చోట్ల వెతికాను, ప్రతి ఇంటికి కూడా వెళ్ళాను. శ్యామ్ వాళ్ళని అడిగితే ఇవాళ వాడు ఆ ఇంటికే రాలేదన్నారు. ఊరంతా వెతికాను, రైల్వే స్టేషన్ ఇంకా హాస్పిటల్ చూసారా? లక్ష్మి, నిజం చెప్పరా, ఇవాళ పొద్దుట వాడిని ఏమైనా తిట్టావా? అమ్మా, నాకేమైనా వాడి మీద విరోధమా? అసలు ఇవాళ ఉదయం నుంచి వాడు నాకు కనబడలేదు. ఒరే శ్రీను, వాడికి ఏమైనా అయిందో? నేను బతకను, నేను బతకన్రా. అప్పుడే పన్నెండైంది, మళ్ళీ వెళ్ళి వెతుకుతాను. ఏడవ లక్ష్మి, ఎక్కడో ఆడుతూ ఉంటాడు. నేను తిరిగి వచ్చేలాగా వాడు వచ్చేస్తే వాడి కోసమే నేను వెళ్ళినట్టు చెప్పకో, ఇంకా ముండడవుతాడు. చుట్టారు
ఎవరది రోడ్డు కడ్డంగా ఎవరది? పడుకోవడానికి రోడ్డే దొరికిందా? లేవయ్యా లే, కుర్రోడికి ఏం కాలేదు కదా. అయ్యో ఏం కాలేదు. కుర్రాడికి ఏం కాలేదు కదా. లేదు, నువ్వు ఇక్కడ తీసుకురావడం మంచిదైందయ్యా. పాపం వాళ్ళ ఇల్లు ఎక్కడో ఏంటో, ఎక్కడా సూట్ లేనట్టు అడవిలో రోడ్డు గడ్డంగా పడుకున్నాడు. ఇంకా వాడికి స్పృహ పూర్తిగా రాలేదు. నిద్ర లేచిన తర్వాత అన్ని తనే చెప్తాడు. చెప్తాం, అప్పుడు వాళ్ళ వాళ్ళకి తెలియపరచుదాం. నువ్వు మంచి పని చేసావయ్యా. గుడ్ మార్నింగ్ బాబు, ఇప్పుడు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్, నాకేం కాలేదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఎవరు తీసుకొచ్చారు? ఒక్క నిమిషం. ఆ మామిడికాయ ఏంటి? ప్రాక్టీస్ చేస్తున్నాను. వయమ్ వాళ్ళతో మ్యాచ్ ఉందిగా. నా బౌలింగ్ మీద షామ్కి ఎంతో నమ్మకం. ప్రాక్టీస్ చేసి చాలా రోజులైంది, అందుకే. ఇవాళ ఏ వారం సార్? ఏ వారం అయితే ఏమిటి చెప్పండి సార్, నేను వెంటనే తెలుసుకోవాలి. మా మ్యాచ్ ఇంకా ఎన్నాళ్ళు ఉందో చెప్తాను. ఇవాళ ఆదివారం. ఏమిటి ఆదివారమా? ఆదివారం ఇవాళే? ఏమిటి బాబు, ఇవాళే మా మ్యాచ్? ఓ, ఆదివారమా? నువ్వేం కంగారు పడకు, ఇంకో రోజు ఉంది. ఇవాళ శనివారం. మరి ఇప్పుడే ఆదివారం అన్నారు. అది కంగారులో అనేసి ఉంటాను, ఇవాళ శనివారమే. వెళ్ళు వెళ్ళు ప్రాక్టీస్ చేయి. మరి ఆది కావాలంటే క్యాలెండర్ చూపించరా సార్? మీరు నన్ను ఆదివారం 11 గంటలకి గ్రౌండ్కి తీసుకెళ్ళరు? తప్పకుండా తీసుకువెళ్తాను, ఇవాళ సాయంత్రమే వెళదాం. ముందు చెప్పు, నువ్వెవరు అబ్బాయివి, మరి మీ ఇల్లు ఎక్కడుంది? చెప్తాను సార్, నా పేరు డబ్ల్యూఏ స్వామినాథం, మా నాన్నగారి పేరు డబ్ల్యూటీ శ్రీ. ఒక్క నిమిషం, లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. మూడో వికెట్ పోయిందిరా. ఇలాగే ఆడితే 20 రన్స్ అవుట్ అయ్యేలా ఉన్నాను రా. కాదు కాదు, నువ్వు 40 రన్స్, నేను 40 రన్స్ ఎలా ఒకలా తీయాలరా. లేకపోతే మన పరువు ఏమవుతుంది? వాళ్ళ 86 రన్స్ కదా. అసలు అన్ని రన్స్ ఇవ్వకుండా ఉండాల్సింది. ఇప్పుడు స్వామి గాడే ఎక్కడ ఉంటాయి? నా దగ్గర దొంగ పేరెత్తుకో. అసలు వాడు ఊసేవద్దు, స్కూల్కి వచ్చాడు, ఒక్క మాటైనా చెప్పకుండా ఉడాయించాడు. ఉడాయించాడని నువ్వెలా చెప్పగలవు? అలా చెయ్యడురా. శ్యామ్ ఇలా రా. మ్యాచ్ జరుగుతుంటే మధ్యలో. ఒక్క నిమిషం చాలు, ఒక మాట వినేసి వెళ్ళిపోదు కానీ రా. మ్యాంపీ హిల్స్ ఫారెస్ట్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, స్వామి దొరికేట. నిజం? ఎలా ఉన్నాడు? వాడు అక్కడికి ఎందుకు వెళ్ళట? తెలియదు. వాడిని తీసుకురావడానికి నేను వాళ్ళ నాన్న వెళ్తున్నాను, నువ్వు వస్తావా? రాను. మీ స్నేహితులతో మాట్లాడడం లేదా? వాడేమైపోయినా నాకు అనవసరం. శ్యామ్ చూసావా, సోము 6 రన్స్ కొట్టాడు రా. వాళ్ళు 50 రన్స్ వరకు కొడితే మిగతా మనం కొట్టేద్దాం.
పతి, స్వామిగారి విషయం తెలుసా? ఏ స్వామికి ఏమైంది? తిరిగి వచ్చాడా? తెలీదు. శ్యామ్ శ్యామ్, ఇప్పుడే కదరా స్వామిగారి గురించి ఏదో చెప్పబోయావు, చెప్పరా? స్వామిగాడు ఏమయ్యాడో నాకు అనవసరం. అడుగు స్వామి. ఏది, ఎక్కడ? స్వామి, స్వామి. అమ్మా, నాన్న. స్వామి, స్వామి. అమ్మా, నా బంగారం ఎక్కడ వెళ్ళావురా? అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కృతజ్ఞుడి. అదంతా అతనికి చెప్పండి, స్వామి అతనికే దొరికాడు. అలాగా. నమస్కారం బాబు. నమస్కారం. మీ వల్లే మా అబ్బాయి మాకు దక్కాడు. అదే ఉంది, అంతా దేవుడిదయ్యా. అంటే నువ్వు స్కూల్ నుంచి పారిపోవడం నిజమేనన్నమాట, కానీ అడవిలోకి ఎందుకు వెళ్ళావురా? ఎందుకంటే మార్కెట్ రోడ్లో అలా వెళ్తూ పోతే మద్రాసు వస్తుంది అనుకున్నాను. మద్రాసా? మద్రాసా ఎందుకు? ఎందుకంటే ఇంకెక్కడ ఉద్యోగం దొరకదు. ఏమిటి స్వామి, నీకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదా? మద్రాసు వెళ్ళినా ఏ స్కూలు నన్ను జాయిన్ చేసుకోదు. ఈ బోర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నాడే, వాడు మిగతా వాళ్ళందరికీ రాసేస్తాడు. అయ్యేడు కొండలవాడి దయవల్ల క్షేమంగా తిరిగి వచ్చాడర్రా. అవునత్తయ్య, అడవిలోకి వెళ్ళిన వాడు ప్రాణాలతో తిరిగి రావడం అంటే మాటల. నిన్ను తిరిగి కళ్ళతో చూసిన తర్వాతే మా ప్రాణాలు కుదుటపడ్డాయి. అలా వెళ్ళకు స్వామి. జరిగింది ఏదో జరిగింది, మళ్ళీ ఇలా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకో. ఊరుకోరా, వెంటనే తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకు రావాలి. అది రేపు పొద్దున్న ముందు భోజనానికి లేవండి, వంట ఎప్పుడో తయారైంది. స్వామి, పతి, ఎప్పుడొచ్చావురా? రా. నువ్వు కనిపించలేదంటే మాకు తిండే సహించలేదురా. నీకేం కాలేదుగా? ఏం కాలా? అసలు నీకు బుర్ర లేదురా. నాతో చెప్పుంటే ఆ హెడ్మాస్టర్ గారు నా గత్తో పచ్చడి చేసేవాడిని. నాతో చెప్పొచ్చుగా? పోచలేదు. పోనీ శ్యామ్కైనా చెప్పొచ్చుగా. వాడికి నీ మీద ఎంత కోపంగా ఉందో తెలుసా? నీ వల్ల మన పరువు మంట కలిసింది. మంట కలిసిందా? అసలేమైందా పతి? ఆ వైఎంయు వాళ్ళు మనల్ని చూపు చూశారు, రన్ మీద రన్ బాధేశారు. నువ్వు లేవాయే, వాళ్ళని ఎలా ఓడించగలం? మరి మీరు ఇవాళే మ్యాచ్ ఎందుకు ఆడారు? ఆడాల్సిన రోజు ఇవాళే కదరా, అందుకే. ఇవాళ శనివారం కదా. ఎవరన్నారు? ఫారెస్ట్ ఆఫీసరు. వాడికి అసలు వారాలే తెలియవు అన్నమాట. ఇవాళ ఆదివారం. నిజమా? అయితే నాతో అబద్ధం ఆడాడు. శ్యామ్ నన్ను ఏమనుకున్నాడో ఏమిటారా? అనుకోడా మరి, వాడికి చాలా కష్టం కలిగింది. స్వామి ఏమన్నాడో తెలుసా? జన్మలో నీతో మాట్లాడనన్నాడు. వాడికి ఎదురుగా నువ్వు వెళ్ళావనుకో, నిన్ను షూట్ చేసి పాడేస్తాడు. పతి, పతి, నువ్వు వాడితో చెప్పరా, నేను మ్యాచ్ ఎగ్గొట్టు వెళ్ళాలనుకోలేదు, నాకు చాలా భయం వేసిందిరా, నువ్వు వాడితో చెప్పరా. వాడి సంగతి నీకు తెలీదు. మనిషి మంచాడే కానీ వాడికి ఎవరి మీదైనా కోపం వస్తే మాత్రం అంతే. నన్ను చూస్తే వాడికి కోపం తగ్గిపోతుంది. నేను పొద్దుటే వెళ్ళి కలుస్తా. సర్లే. మీ నాన్న హెడ్ మాస్టర్ని కలిసారా? నమస్తే. బాగున్నా. బాగున్నానండి. బాగున్నా. రండి శ్యామ్. శ్యామ్, 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 శ్యామ్. బాబు
వాడిని కలిసావా? కలవాలనే వచ్చాను, కానీ ధైర్యం చాలడో లేదురా. 10 రోజుల నుంచి ఇదే పాట. రేపు వాడిని అసలు కలవలేవు. ఏంటి ఏంట్రా, ఎందుకు కలవలేను? శ్యామ్ నీతో ఆ విషయం చెప్పొద్దన్నాడు. వాడు వాడు ఏమిట్రా చెప్పరా పతి చెప్పరా? శ్యామ్ వాళ్ళ నాన్నకి తిరుచునాపల్లి ట్రాన్స్ఫర్ అయింది. ఎల్లుండి అక్కడ జాయిన్ అవ్వాలట. రేపు పొద్దు ట్రైన్లో వెళ్తున్నారు. అయితే శ్యామ్ కూడా వెళ్తాడా? నిజం? ఎలా రా ఎలా? సాయంత్రం ఎవరిని కలుస్తాం మనం? సెలవుల్లో ఎవరితో తిరుగుతాం? వాళ్ళు లేకుండా ఎలా రా? వాడిని చూడకుండా ఉండలేనురా. స్వామి ఎడవకరా. ఎప్పుడు వెళ్తున్నారు? రేపే 8 గంటలకి. ట్రైన్లోనా? నేను వస్తాను. మా ఇంటికి వచ్చి నన్ను పిలుస్తావా? రాత్రికి ఇక్కడే పడుకుంటాను రా. వెళ్ళనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రంగనాథ్ సార్, మీ గురించి తిరుచునాపల్లి ఆఫీసులో తప్పకుండా చెప్తాను. ఉత్తరాలు రాస్తుండు. వాడిని ఖచ్చితంగా ఈసారి ఓడించి తీరాలి. బాయ్ బాయ్ ఇన్స్పెక్టర్. సీ యు అగైన్. థ్యాంక్ యూ సార్. త్వరగా కానివ్వండి. పతి నిజంగా వెళ్తున్నాడా? అవును స్వామి, నిజంగానే. వాడు నాతో మాట్లాడ్డా? మాట్లాడతాడు. వాడికి నేను ఈ పుస్తకం ఇవ్వాలి. రా. శ్యామ్ చూడు, నీకోసం స్వామి వచ్చాడు. శ్యామ్ నువ్వు నిజంగా వెళ్తున్నావా? మళ్ళీ ఎప్పుడు వస్తావు? శ్యామ్ శ్యామ్ నీకోసం స్వామి పుస్తకం ఇచ్చాడు. శ్యామ్ నా పుస్తకం తీసుకున్నాడ్రా, నాకు చేయి కూడా ఊపాడ్రా. నాతో ఏదో అంటుంటే ఈలోగా ట్రైన్ కదిలింది. నిజంగా చేయుపడరా? నిజంగా.
రేపిచ్చి ఎందుకు అడుస్తావు? వాడికి నేను గుర్తుంటానా? గుర్తుండగా ఉత్తరం రాస్తాడు, మనతో చెప్పాడు. కాదు, అబద్ధం ఆడుతున్నావు. వాడికి మా అడ్రస్ తెలియదుగా. ఓ అదా, వాడికి నేను ఇచ్చాగా? అబద్ధం. నిజం, వాడికి ఇచ్చాను.